104 గురించి చెప్పాలంటే ఫస్ట్ దివంగత నేత మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలి. అప్పట్లో ఆయన ఒక మంచి కార్యక్రమం అది. అసలు ఎలా అంటే ఎవరైనా సరే చిన్న యాక్సిడెంట్ అయినా హార్ట్ అటాక్ వచ్చినా ఫోన్ చేసిన 10 నిమిషాల్లో కుయ్యి 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 అంటూ వచ్చేది. దానివల్ల ఎన్నో కుటుంబాలు ఆపరేషన్ చేయటమే కాకుండా మెడిసిన్ ఇవ్వటమే కాకుండా మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంటికి ఛార్జీలు కూడా 50 రూపాయలు ఛార్జీలు కూడా ఇచ్చి పంపించారు. దాన్ని ఎలాగంటే ఒక కన్న బిడ్డలాగా చూసుకున్నాడు ఆ 108 104ని. అసలు వాటికి నెల వచ్చేసరికి బిల్స్ కానీ లేకపోతే దానికి స్టాఫ్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ అసలు ఏది ఎవ్రీథింగ్ అనమాట. అది ప్రతి విషయంలో ఆయన చొరవ తీసుకున్నారు, దాన్ని అలాగా అమలు చేశారు. ఆయన ఉన్న 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు రోడ్ల మీద కుయ్యి 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 కానీ మనకి వినపడతానే ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే పార్టీలు లేకపోతే కులాలు గిలాలు చూసుకుంది ఎవరినైనా సరే గుండెల మీద చేసుకోమని చెప్పండి, ఏ పార్టీనైనా సరే ఈ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నన్ని 5 సంవత్సరాలు ఎలా ఉంది, ఆ తర్వాత ఎలా ఉంది అని చెప్తే రాజశేఖర్ రెడ్డి గారికి ముందు రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత అన్నట్టు ఉంటుంది 108 104. సో రేపు ఆయన బిడ్డ మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 108లో 1067 అనుకుంటా రేపు పొద్దున విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ప్రారంభోత్సవం చేస్తున్నాడు. నిజంగా ఏంటంటే ఒక పేద మధ్యతరగతి అలా ఏం లేదు, ఈ పథకానికి అందరూ అర్హులే. ఎవరంటే ఎవరైనా సరే ఎంత ఉన్నా వాళ్ళు ఎంత ధనికులైనా సరే ఆ క్షణం ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో వచ్చి ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఈసీజీ దగ్గర నుంచి తర్వాత ఇంకా అన్ని దాంట్లో ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఎమర్జెన్సీకి సంబంధించి ఒక 1 అవర్లో లేకపోతే 10 మినిట్స్లో ఎలా కాపాడాలి అనే సంబంధించి ఎక్విప్మెంట్ అంటే పెట్టారు 104 108లు. మళ్ళీ 104లనే ఇంటింటికి పంపించి కోవిడ్ టెస్టులకు కూడా దాన్ని వాడదాం అంటున్నారు. ఒక 3 నెలల్లో 5 కోట్ల మందికి కూడా కోవిడ్ టెస్టులు చేస్తారు ఈ ఫస్ట్ తారీఖు నుంచి మొదలు పెడితే. సో రేపు ఒక చెప్పాలి అంటే రేపు ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజు అన్నమాట. రేపు 108లు రేపటి నుంచి మన జిల్లాకు మండలానికి వచ్చేసి 10 దగ్గర 8 10 అంటున్నారు. సో ఎక్కడైనా సరే ఎవరు ఎన్ని ఫోన్ చేసినా కానీ అలా చేసినా కానీ 10 మినిట్స్లో ఉంటుంది. అప్పుడు ఏంటంటే మరణాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక కార్మికుడు ఉన్నాడు, ఏదో వెళ్తా ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది, 108 రాలేదు చనిపోయాడు, ఆ కుటుంబానికి ఎంత నష్టం? అసలు మామూలు నష్టం కాదు, ఆ కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోద్ది. సో ఇప్పుడు ఏంటంటే ఈ 108లు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వస్తే ఆ ప్రాణం కాపాడచ్చు, ఆ కుటుంబాన్ని కాపాడదు, అంటే ఒక 5 కాపాడినట్టు లెక్క. సో ఈ కార్యక్రమం గురించి జగన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఈ 108లు ఇక్కడ చూసి చాలా అన్ని ఢిల్లీ దగ్గర నుంచి చాలా స్టేట్లో 108లని ఇంప్రూవ్మెంట్ చేశారు. ఈ పథకాలే కాదు చాలా పథకాలు కూడా కోవిడ్ దగ్గర నుంచి అన్ని పథకాలు కూడా అసలు ఎలా చేస్తున్నాడు ఏంటి అని కొంతమంది అధికారులను పంపించి అసలు ఎలా ఏంటి అని వివరాలు తీసుకున్నారు. సో రేపు బెంజ్ సర్కిల్ దగ్గర ఒక సంక్రాంతి పండుగ, క్రిస్టమస్, రంజాను అన్నీ జరుపుకోవచ్చు. సో ఇక నుంచి ఈ 1 తారీఖు నుంచి మాత్రం ఎవరు యాక్సిడెంట్లు ఎట్లాగా చిన్న ఇబ్బందులు పడినా అసలు ఏం లేదు, 108 104 ఫోన్ చేస్తే శుభ్రంగా 10 మినిట్స్లో వచ్చింది. ఈ విషయంలో మాత్రం జగన్ గారికి అభినందనలు చెప్పొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.